హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలోని వెహికల్ నంబర్ ప్లేట్స్ టైప్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇండియాలో ఉన్నటువంటి వెహికల్స్కి మనం వేరువేరు నంబర్ ప్లేట్స్ని చూస్తూ ఉంటాం. మరి వాటి యొక్క అర్థం ఏమిటి? వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, రెడ్ కలర్ నెంబర్ ప్లేట్. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ అనేది భారత రాష్ట్రపతికి అలాగే రాష్ట్రాల యొక్క గవర్నర్స్ వెహికల్స్కి ఉంటుంది. వీరి వెహికల్స్కి నెంబర్ ప్లేట్ పైన నెంబర్కి బదులుగా భారతదేశం యొక్క చిహ్నం ఉంటుంది. నెంబర్ 2, బ్లూ కలర్ నెంబర్ ప్లేట్. మిగతా దేశాల వారు భారత్కి వచ్చినప్పుడు ఎవరైతే వారి యొక్క స్వంత వాహనాలను తెచ్చుకుంటారో ఆ వాహనాలకి బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అనేది ఉంటుంది. ఇక దానిపైనే వైట్ కలర్లో నెంబర్ అనేది కనిపిస్తుంది. అలాగే వారి దేశానికి సంబంధించినటువంటి కోడ్ కూడా ఉంటుంది. విదేశీ రాయబారులు మరియు దౌత్యవేత్తలు ఎక్కువగా ఇటువంటి వెహికల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్ 3, యెల్లో కలర్ నెంబర్ ప్లేట్. వెహికల్కి యెల్లో కలర్ నెంబర్ ప్లేట్ ఉన్నట్లయితే దానిని కమర్షియల్ వెహికల్ అని చెప్పవచ్చు. వాణిజ్య సంబంధమైన కార్యకలాపాలకు వాడేటువంటి వెహికల్స్కి ఈ నెంబర్ ప్లేట్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్ అనేది బస్, ట్రక్, ట్యాక్సీస్కి చూడవచ్చు. ఈ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్స్ని నడపడానికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి. ఒకవేళ అలా లేకుంటే జరిమానా కూడా విధిస్తారు. నెంబర్ 4, బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్. ఏదైనా వెహికల్కి బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ ఉన్నట్లయితే అది ఒక సాధారణ వ్యక్తి వెహికలే కాకుండా ఆ వెహికల్ అనేది ఒక ట్యాక్సీగా ఉపయోగించడం జరుగుతుంది. అనగా వాణిజ్య సంబంధమైనటువంటి కార్యకలాపాలకి ఆ వెహికల్ని ఉపయోగిస్తారు. దీనికోసం కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగా జూమ్ కార్ని చెప్పవచ్చు. నెంబర్ 5, వైట్ కలర్ నంబర్ ప్లేట్. వెహికల్కి వైట్ కలర్ నంబర్ ప్లేట్ ఉన్నట్లయితే అది ఒక సాధారణ వ్యక్తి యొక్క వెహికల్ అని అర్థం. ఈ నంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్స్ వాణిజ్య సంబంధమైన కార్యకలాపాలను చేయకూడదు. నెంబర్ 6, గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్. గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే ఉంటుంది. ఇక ఈ గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ పైనే వైట్ కలర్లో నెంబర్స్ రాసి ఉంటే అది పర్సనల్ వెహికల్ అని అర్థం. అదే యెల్లో కలర్లో నెంబర్స్ రాసి ఉంటే అది కమర్షియల్ వెహికల్ అని అర్థం. నంబర్ 7, ఆరో నంబర్ ప్లేట్. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్కి ఈ ఆరో నంబర్ ప్లేట్ అనేది ఉంటుంది. ఆర్మీకి సంబంధించిన వెహికల్స్కి నెంబర్ ప్లేట్ పై ఈ ఆరో మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనినే బ్రాడ్ ఆరో అని కూడా అంటారు. ఇలా ఇండియాలో 7 రకాల నంబర్ ప్లేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని బట్టే ట్రాఫిక్ పోలీసులు వీరు ట్రాఫిక్ రూల్స్ని సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నంబర్ ప్లేట్ యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. ది సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ 1989 సెక్షన్ 50D ప్రకారం నంబర్ ప్లేట్లోని లెటర్స్ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంగ్లీష్లో కాకుండా వేరేలా ఉంటే జరిమానా అనేది విధిస్తూ ఉంటారు. అలాగే ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా వైట్ కలర్ నంబర్ ప్లేట్నే వినియోగించాలి. దానిపైన బ్లాక్ కలర్లో మాత్రమే లెటర్స్ అనేవి ఉండాలి. ఇక కమర్షియల్ వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్ అనేది యెల్లో కలర్లో ఉంటే దానిపైన లెటర్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉండాలి. ఇక ఈ నెంబర్ ప్లేట్పై లెటర్స్ అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటే ఫైన్ కట్టక తప్పదు. అలాగే నెంబర్ ప్లేట్స్పై ఎటువంటి నేమ్స్ ఉండకూడదు. అలా ఉన్నా కూడా ఫైన్ కట్టాల్సిందే. అలాగే నెంబర్ ప్లేట్ విరిగిపోయి ఉన్నా కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నేరమే. ఇక నంబర్ ప్లేట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. నంబర్ ప్లేట్లో ముందు ఉన్నటువంటి 2 లెటర్స్ వెహికల్ ఏ స్టేట్కి చెందినది అనేది సూచిస్తూ ఉంటుంది. మన స్టేట్లోని వెహికల్స్కి ఇది TS అని ఉంటుంది. ఇక దాని తర్వాత ఉండేటువంటి 2 నెంబర్స్ జిల్లాని సూచిస్తూ ఉంటాయి. ఇక దీని తర్వాత ఉండేటువంటి లెటర్ అనేది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని సూచిస్తూ ఉంటుంది. ఇక దీని తర్వాత ఉండేటువంటి 4 నెంబర్స్ అనేవి వెహికల్ యొక్క నెంబర్గా పరిగణించబడుతుంది. ఇది ఒక్కో వెహికల్కి వేరువేరుగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.